చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తర్వాత ఇలాంటి కష్ట సమయంలో పార్టీని ఎవరు లీడ్ చేయగలుగుతారు అనే దాని మీద కొంతవరకైనా క్లారిటీ వస్తుందేమో, భవిష్యత్తు లీడర్షిప్కి సంబంధించి అనుకున్నారు. కానీ నారా లోకేష్ ఒక్కసారిగా గాలి పీకిన బెలూన్లు అయిపోయారు. తను అసలు పార్టీని లీడర్షిప్ తీసుకొని పార్టీని ముందుకు నడిపించే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించదు. ఆయన మీడియా సమావేశమైనా, ఆయన ధైర్యమైనా, కార్యకర్తలకు అండివ్వడమైనా, అండ్ సీనియర్ నాయకులతో కోఆర్డినేషన్ ఏం లేదు. ఈ క్రమంలో మనం నిన్ననే చూసాం చంద్రబాబు గారి ప్లేస్లో బాలకృష్ణ వచ్చేసి పోలిట్ బ్యూరో సమావేశం పెట్టడం. ఈరోజు బాలకృష్ణ అదే ఫస్ట్ టైం ఏమో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించడం. సరే, మీడియా సమావేశం నిర్వహించి ఆయన నేరుగానే చెప్పారులేండి, నేనున్నా, నేను వస్తున్నా, మీరేం భయపడకండి, ఎంతవరకైనా పోరాడతాము అని చెప్పి. సో ఇప్పుడు బాలకృష్ణ గారే చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థానం తెలుగుదేశం పార్టీలో అని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది. మరి సరే, దీని మీద సుదీర్ఘంగా మాట్లాడుకుందాం. అదే క్రమంలో సరే, బాలకృష్ణ గారు బై డిఫాల్ట్గా సినిమా డైలాగులు ఏదో చెబుతుంటారు కదా, ఏదో సంస్కృతంలో సామెత ఏంటివో, మరి ఏ భాష తెలియదు నాకు, ఏదో అంటూ ఉంటారు, మనకి చాలాసేపు అవి అర్థం కావు, ఇంకా తాత్పర్యాలు తెలియాలంటే ఇంకెవరిని వాడుకోవాలో మనకైతే తెలియదు అని మధ్య మధ్యలో కొన్ని మాటలు అర్థమవుతాయి. మురిగితే ఊరుకోను, మురిగితే పట్టించుకోను, అతిక్రమిస్తే ఉపేక్షించను, సినిమా డైలాగాలు కంప్లీట్గా. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే బాలకృష్ణ ఓదార్పు యాత్ర చేయడం. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారి అరెస్టును తట్టుకోలేక చనిపోయిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించేకి బాలకృష్ణ వెళ్తున్నారట. ఆయనే ప్రకటించారు, వస్తున్నా, నేను వస్తున్నా, జాగ్రత్త, జగన్ కాచుకో, ఒక్కొక్కరు నీ మీద తిరగబడతాం, వాళ్ళకి నేనున్న అండగా, నేనొస్తున్నా, నేను ఎదుర్కోబోతున్నా అని మొత్తం నేనే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేనే వస్తున్నా, నేనే ఎదుర్కొంటున్నా, తన మా బాబు కోసం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని పరామర్శించడం కోసం నేను వస్తున్నాను అని. సో వీళ్ళ బాబా చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి కార్యక్రమాలు అయితే రూపకల్పన చేసుకున్నారో వాటిని ఫాలో అవుతూ వస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా మళ్ళీ అప్పుడేదో రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు వెళ్తే మరి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొట్టేసి చంద్రబాబు నాయుడు గారి అరెస్టును తట్టుకోలేక చనిపోయిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం కోసం బాలకృష్ణ వెళ్తున్నారు. బాలకృష్ణ గారికి నా సలహా సూచన ఏంది అంటే, చూడండి, ఒక కంప్లీట్గా స్పూఫ్ అవుతుందేమో, ఎవరైనా మెయిన్ హీరో చేస్తే అదే పాత్రను ఎవరైనా కమేడియన్ హీరో చేస్తే స్పూఫ్ ఎట్లా అవుతుందో ఇది కూడా అలాగే అవుతుంది. కారణం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే జనాలందరూ చనిపోయారు, అరెస్ట్ను తట్టుకోలేక అటువంటి వాళ్ళ పరామర్శకు వెళ్తే బాలకృష్ణ గారు మీరే ఏమైనా కనుక కామెడీ చేసినట్లుంటుందేమో, లేకుంటే మీరే ఏమైనా మీ పార్టీలోని జనాల మధ్య కూడా ఒక విధమైన కమెడియన్ అవుతారేమో, జాగ్రత్త, ఎందుకంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి తర్వాత లీడర్షిప్ టీడీపీలో కోరుకుంటున్నట్లే కనిపిస్తుంది. మీరు ఈ క్రమంలో ఏదైనా ఒక సీరియస్ కార్యక్రమాన్ని టేకప్ చేసి జనంలోకి వెళ్లకుండా ఇటువంటి కార్యక్రమాన్ని చేసి నేను వస్తున్నా అంటే, నా తెలిసి ఆ కుటుంబ సభ్యుల నుంచి, ఆ ఇంటి పక్కల దగ్గర నుంచి, ఆ ఊరుల దగ్గర నుంచి, అండ్ తెలుగుదేశం పార్టీలో మీ పక్క ఉన్న దగ్గర నుంచి క్యాడర్గానే, అండ్ ఏమంటారు, మీరు ఓదార్పు యాత్రకు పోయిన ప్రతిసారి వాళ్ళు ఎలా చనిపోయారు, ఇటువైపు వాళ్ళు కనుక మొత్తం చిట్టాంత బయట పెడుతూ ఉంటారు. దానికేదో మీరు ఓదార్పు యాత్ర, నేను వస్తున్నా, మీకు అండగా ఉంటాను. సరే, మీ బావగారి అరెస్ట్కి సంబంధించి దీన్ని ఏవైనా కనుక జనంలో ఒక ఉద్యమంగా, ఒక ఆందోళనగా ఎవరైనా కలిసి వస్తే, కనీసం మీ పార్టీ వాళ్ళని కలుపుకొని పోయే విధంగా కార్యక్రమాలు పెట్టుకుంటే ఓకే, కానీ ఈ ఓదార్పు యాత్రకు వెళ్తానని చెప్పి ప్రకటించడం ఏదైతే ఉందో అది మీరు వీళ్ళ బావగారి నిర్ణయమో లేకుంటే బాలకృష్ణ గారి నిర్ణయమో తెలియదు, కానీ మరి కానీయండి, అంతమంది ఏదో ఆ మధ్యకాలం ఆ ఈ రెండు మూడు రోజులు ఎవరైనా కనుక అంటే ఇమీడియట్గా చనిపోయిన వాళ్ళు లేకుంటే చనిపోయిన వాళ్ళ లిస్ట్ అంతా కూడా వాళ్ళకి అసలు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు అయి ఉంటే మరింతగా ఈ అకౌంట్లోనే తోసేసినట్లున్నారు. మరి చూడాలి నిజంగానే బాలకృష్ణ గారు ఈరోజు ప్రకటించినట్లు ఓదార్పు యాత్రకు వెళ్తారా అని చూద్దాం.